ఇంకా అందరూ కలిసి సినిమాతో ఆర్టిస్ట్లే ఎస్టాబ్లిష్ అవ్వలేదు. ఆ సినిమాకి పని చేసిన టెక్నీషియన్స్ అందరూ ఇంక్లూడింగ్ డైరెక్టర్ ప్రతి ఒక్కళ్ళు హైలైట్ అయ్యారు. సో ఫస్ట్ సినిమాతో ఇంత క్రేజ్ వచ్చేసరికి ఇంకా తెలుగులోనే చేద్దామని అనిపించిందా లేదు మళ్ళీ? చంద్రశేఖర్ రెడ్డి గారు సినిమాలో బెస్ట్ థింగ్ ఏంటంటే చందు గారు పిలిచి స్టోరీ చెప్పి ఇలా అడ్వెంచరస్ మూవీ అనగానే ఇంకా మాకు అంటే లైక్ టెక్నీషియన్స్ కి ఇలాంటి వినగానే ఫస్ట్ కళ్ళ ముందు కనిపిస్తుంటుంది. ఆయన స్క్రిప్ట్ అన్ని అరేంజ్ చేసిన తర్వాత ఒక పాయింట్ చెప్పారు మాకు ఒక్కొక్క అక్కడ ఇదంతా సీజీ అంటారేమో మళ్ళీ మన ఇక్కడ పార్ట్ పార్ట్గా డివైడ్ చేయాలి సార్ అక్కడ ఇక్కడ మొత్తం ప్రాక్టికల్గా నువ్వు ఎంతవరకు చేయగలుగుతావు మనం ఎంతవరకు వెళ్ళగలుగుతాం 100% వెళ్ళగలుగుతాం అంటారు అక్కడ వరకు సెట్స్కి వెళ్ళిపోదు సీజీ అవాయిడ్ చేసి సీజీ మనకు ఎక్కడైతే అవసరం మన ఉన్న ప్లేస్లో సీజీ ఇక్కడ బాగుంటుంది ఇక్కడ కరెక్ట్ అన్న దగ్గరనే సీజీ తీసుకుందామని అలా సీజీ సపోర్ట్ చేస్తూ అంటే సీజీ మొత్తం అవాయిడ్ చేయాలని కాదు సీజీ ఎంతవరకు ఈ సినిమా ఎందుకంటే దానికి అక్కడ కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకటేమో మనం సీజీని అచీవ్ చేయాలంటే ఆ బడ్జెట్ ఒకటి, ఇంకొకటి ఏంటంటే నేను దీన్ని మన ప్రాక్టికల్గా చేసి చూపిద్దాను. ఎగ్జాక్ట్గా మా ఇద్దరి ఐడియా కూడా ఏంటంటే దీన్ని మెకానికల్గా ఈ లాక్స్ అయినా కానీ సెట్ సిస్టమ్ సెట్ మూమెంట్స్ మేము దాంట్లో ఎక్స్పర్ట్స్ ఇంకా మా ఫేవరెట్ సబ్జెక్ట్స్ అవి అంటే ఇలాంటి సెట్స్ అడగాలి కానీ మేము అడగో ముందుగా మేము చేసి చూసింది అని ఆ సినిమాకు 90% వరకు మాన్యువల్గా చేసాం మొత్తం లాక్స్ ఓపెనింగ్స్ అండ్ మూమెంట్స్ ఒక గీన్ కూడా ఒక అద్భుతంగా చూపించారు అక్కడే అక్కడ మైండ్ బ్లోయింగ్. సో మ్యామ్ మీరు ఢిల్లీలో ఫైన్ ఆర్ట్ చేసిన తర్వాత పూణేకి వచ్చారు. ఐ డిడ్ ఆర్కిటెక్చర్ ఆర్కిటెక్చర్ సో యాక్చువల్లీ ఈ ఇలాంటి ఇండస్ట్రీ లైక్ ఆన్లైన్ అయినా ఆన్ స్క్రీన్ అయినా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కొంచెం తక్కువ ఉంటుంది ఎందుకు హ్యాపీగా సాఫ్ట్వేర్ జాబ్ చేసుకో డాక్టర్ ఇలాంటివి బట్ ఈ ఫీల్డ్లో ఎవరైనా ఉన్నారా ఇంట్లో? మీరే యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ బట్ ఎలా ఎంకరేజ్మెంట్ ఎలా ఉంది పేరెంట్స్ది ఎందుకు పర్లేదు నో ప్రాబ్లమ్ చెయ్యి అన్నారా? యాక్చువల్లీ ఐ ఆఫ్టర్ మై ఆర్కిటెక్చర్ వాజ్ డన్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ ద లైక్ వాట్ కెన్ బి ద ఫర్దర్ కోర్సెస్ ఐ కుడ్ డూ. సో ఇన్ దాట్ ప్రాసెస్ ఓన్లీ ఐ ఫైండ్ ద దర్ ఇస్ వన్ కోర్స్ ఇన్ ఎఫ్టిఐ. ఫ్రమ్ స్టార్టింగ్ ఓన్లీ లైక్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఓన్లీ ఐఎమ్ లిటిల్ మోర్ కీన్ ఆన్ మూవీస్. So I get to know that based on my architecture and painting things, I can work, I can professionally work in the same field into the movies. So I did not knew anything about FTI by then. I in the evening when my father came home, I just told him that there is one institute in Pune called FTI where on architectural base I used to paint also. Okay. So like there has to be painting skill and architecture or interiors or something designing. So by the time I just told him, he was so happy because he knew that what a big institute it is. And seeing that on his face, I immediately felt I have to take admission in this institute. So from that, like he supported me. Like I have heard that many people have told why to send girl to movies, this, that. But seeing my interest, he always supported me. He did not listen to the society. Okay, he trusted me and yeah, he trusted me and sent me to the institute. But his that expression of his that his daughter wants to go to a world level institute. That expression first gave me that I have to go to this. Because all the things I will get, what I
what to do in future, films, architecture, painting, everything will be there. Plus my father will be happy. Later I get to know that many marvelous people from the movies industries in India have studied in the institute. Pune Institute. So that way I started.